కత్తివన్న ప్రాక్షకులకు శుభోదయం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు స్వస్తిశ్రీ చంద్రమాన శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీ ఆశ్వీజమాసం శుక్లాపక్ష పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి శనివారం పౌర్ణమి రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజానం మూడు గంటల మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్మూర్త ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు సూర్యోదయం ఆరు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఎనిమిది అమృతికలు రాత్రి పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఉదయ శుభకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు శుభ సమయం ఈరోజు విశేషం వజ్రయోగం రాత్రి పన్నెండు ముప్పై ఐదు విష్కంభ మధ్యాహ్నం రెండు ముప్పై ఒకటి భవ రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది పాక్షిక చంద్రగ్రహణం ఉంది ఈరోజు ఈరోజు అశ్విని ఆశ్వీజ పౌర్ణమి కాబట్టి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు శనివారం అనగా ఈరోజు రాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం అశ్విని నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తోంది మేషరాశిలో సంభవిస్తోంది మేషరాశి వారు ఎవరో కూడా చూడకూడదు అందులో అశ్విని నక్షత్రం వారు అసలు చూడకూడదు మంచిది కాదు అయితే యథావిధిగా ఉదయం అంతా కూడా కార్యక్రమాలు జరుపుకోవచ్చు మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్లే అన్ని విధాలుగా అని చెప్పారు కాబట్టి ఈ గ్రహణం శుద్ధ మోక్షకాలానంతరం అంటే ఈ గ్రహణం ఎప్పుడు పడుతుందంటే రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలు స్పరిశ ఈ గ్రహణం మధ్యకాలం తెల్లవారుజాం మూడు నలభై నాలుగు మోక్షకాల గ్రహణ మోక్షకాలం గ్రహణ మధ్యకాలం ఒంటి గంట నలభై నాలుగు గ్రహణం పూర్తయిపోయింది అని మనకు తెలిసి మన స్నానం చేయాలనుకునే సమయం రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు మధ్యకాలం ఈ గ్రహణం పూర్తి అయిపోయిందనే చెప్పే కాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఆద్యంత పుణ్యకాలం ఒంటి గంట పదిహేడు నిమిషాలు మేషరాశి వారి గ్రహణం చూడటం అంత మంచిది కాదు మేషరాశిలో ఏ నక్షత్రం ఉన్నప్పటికీ మేషరాశి వారు ఎవరో కూడా ఈ గ్రహణం చూడకుండా ఉంటే అన్ని విధాలుగా మంచిది గ్రహణానంతరమే పాక్షికి చెందరగల చంద్రుడికి రాహుకి అలాగే చంద్రుడి బియ్యం రాహుకి మినువులు సర్పాలు సర్పశాంతి చేసుకుని రుద్రాభిషేకం గ్రహణానంతరంలో ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిది గ్రహణం కాబట్టి ఇరవై తొమ్మిది ఆదివారం గ్రహణ శాంతి చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది అని భక్తివన్న ప్రాక్షలకు తెలియజేస్తూ ఉన్నాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారు ఈరోజు చూద్దాం తొమ్మిదో అధ్యాయంలో పార్దాయ ప్రతిబోధిత భగవతారాయణేన స్వయం వ్యాసేనాగ్రధీత పురాణముని మధ్యే మహాభారతం అద్వైతామృత అద్వైతమృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయుని అంబా భగవద్గీతే భవద్వేషిణీ అహం హే సర్వర్వయ్ఞానా భోక్త ప్రభురేవచ స మామభిజానంతి తే న సంస్ృతి అలాగే యాంతివ్రతేవాన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేధ్యాతి యాంతి నోసి మాం అంటున్నారు అర్జున ఎలాగనగా సకల యజ్ఞాలకు భోక్తను స్వామిని కూడా నేనే నన్ను తెలుసుకోండి వారు నా పరమేశ్వర తత్వమును ఎరు ఎరుగరు కావున సతతము ఎరుంగుము అనగా పూర్వజన్మమును పొందుదురు తెలుసుకోకపోతే పూర్వజన్మ పొందుతారు తెలుసుకుంటే నన్ను చేరుకుంటే వాళ్ళ పునర్జన్మ అనేటువంటిది వాళ్ళకు ఉండదు దేవతలను పూజించిన వారు దేవలోకమును చెందురు చెందుదురు దేవతలు పూజిస్తే దేవలోకాలకి స్వర్గానికి ఇంద్రానికి ఇంద్రలోకాలు వెళ్ళిపోతారు అదే పితృదేవతలను సేవిస్తే పితృలోకాలు వెళ్ళిపోతారు ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళు ఫోటో పెట్టడం వాళ్ళకి అన్నం పెట్టడం పిండాలు పెట్టడం ఎంతసేపు రోజు చేయకూడదు అంటే ఎప్పుడు తద్దినమైనప్పుడు పితృపక్షాల్లోనూ అమావాస్యకి అలాంటప్పుడే చేయాలి రోజు వాళ్ళ ఫోటో దేవుడు ఫోటోలు పక్కన పెట్టి చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుని అక్కడ ఇలాగా అస్తమాన నైవేద్యాలు పెట్టకూడదు అలా పెడితే వాళ్ళు పితృలోకాలు వెళ్ళిపోతారు మళ్ళీ స్వర్గలోకాలు పొందరు పితృలను ఆరాధించి పితృలోకాలు వెళ్ళిపోతారు భూతప్రాత పిశాచ ఆసురీ దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు వాళ్ళని పొందుతారు వాళ్ళు ఆరాధిస్తే వాళ్ళు శక్తులు ఇస్తాయి తర్వాత అవన్నీ పీడించి మీ జాతకు సేవలు చేయించుకుంటాయి భూతాలు ప్రేతాలు మోహిని సమ్మోహిని ఇవన్నీ కూడా అంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు నాకేం కావాలయ్యే అర్జున పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యాత్ ఆత్ ప్రయచ్చతి తదహం చె ప్రహృతం అసనామే ప్రయత్న ప్రహృతం అశ్వినామి ప్రయతాత్మిన అర్జున నిర్మలమైన బుద్ధితో నాకేమో ఐశ్వర్యాలు బంగారాలు ఆహారాలు ఏం అవసరం లేదు నిర్మలమైన మనసు ప్రశాంతంగా ఉంచుకోండి చాలు మీరు ఉంచుకుని నిర్మలమైన మనసు మంచి భావంతో నిష్కామ భావంతో పరమభక్తితో పత్రాన్ని కానీ ఫలాన్ని కానీ పుష్పాన్ని కానీ తోయ్యా నువ్వు స్వీకరిస్తానయ్యా కానీ నువ్వు అందించే భావన నీ పిల్లలకి ఎలా నువ్వు ఆహారాన్ని బుద్ధి ప్రేమగా పెడతావో నాకు అంత ప్రేమగా భావనతో పెడితే నేను స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది దాన్ని బట్టి నివేదన చేయవచ్చు చక్కగా చేయ రోజు మనం భోజనం వండుకున్నా ఉంటే రోజు మన ఇంట్లో గృహదేవత చూపించాలి చూపిస్తే మనం తింటే ప్రసాదంగా అవుతుందన్నమాట మన ఆలోచనలు మారతాయి ఈ విధంగా చేయాలి కృష్ణవరమ్మ చెప్పడం మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి